ప్రముఖ నటుడు శరత్ బాబు కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు. మొదట్లో శరత్ బాబు హెల్త్ నిలకడగానే ఉన్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. 1973లో రామరాజ్యం సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు ఇప్పటి వరకు 220కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1981, 1988, 1989 సంవత్సరాల్లో 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నాడు. కన్య వయసు, మూడు ముళ్ళ బంధం, సీతాకోక చిలుక, సంసారముఖ చదరంగం, అన్నయ్య, ఆపత్ బాంధవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు.